नमस्ते अंडी आई एम डॉक्टर लिंगेश्वर न्यूमरोलॉजिस्ट एंड पनोलॉजिस्ट ये व्यक्ति टैलेंट लेकुंडा अदे विधंगा लक्कु लेकुंडा रेंडू लेकपोते ये व्यक्ति सक्सेस लो उंडडु उंडलेडु ये ओकटि उन्ना आ व्यक्ति की योगम उंटुंदि अनुकोवडंलो अर्थम कूडा लेदु एंदुकंटे रेंडू कलिस्तेने आ ओक व्यक्ति की लाइफ लो सक्सेस बाट पडतादु लेकपोते समस्यल्लो उंटाडु प्रति विषयंलो कूडा अंटे आर्थिकंगा कावच्चु कुटुंब परंगा कावच्चु हेल्थ परंगा कावच्चु रिलेशनशिप लो कावच्चु जॉब चेसे दांट्लो कावच्चु लेकपोते భార్యాభర్తల మధ్య కావచ్చు లేకపోతే ప్రేమికుల మధ్య కావచ్చు లేకపోతే తన ఏ విషయంలో అడుగులు ముందుకేసినా ఆ విషయంలో అవరోధాల పాలై తద్వారా చాలా డ్యామేజ్ లైఫ్ లీడ్ చేస్తాడు ఎందుకంటే గనక ఆ యొక్క టాలెంట్ కానీ ఆ యొక్క అదృష్టం కానీ రెండింటిలో ఆధారపడుతుంది ఎలా అంటే గనక ఆ వ్యక్తి పుట్టినటువంటి తేదీ మీద ఆ వ్యక్తి పెట్టుకున్న పేరు మీద ఆధారపడుతుంది తేదీ అనేది టాలెంట్ డిసైడ్ చేస్తుంది అదేవిధంగా పేరు అనేది లక్ డిసైడ్ చేస్తుంది అదృష్టాన్ని డిసైడ్ చేస్తుంది సో ఈ రెండు కూడా ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది కనుక నేను చెప్తూ ఉంటాను ప్రతి మనిషి కూడా తన పేరు బాగుంటే తన జీవితం బాగుంటుందని తెలియజేస్తూ ఉంటాం సో అందులో భాగంగా ముఖ్యంగా ఏ మనిషినా అంటే మీరు బ్రహ్మాండంగా ప్లాన్ గా ముందుకు వెళ్తారు కానీ ప్లాన్ అంతా ఫెయిల్ అవుతూ ఉంటుంది ఎంత మంచిగా సక్సెస్ ముందుకు వెళ్ళాలనుకుంటారో అంతే విధంగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు కారణం మీ పేరులో రాంగ్ నెంబర్ కానీ రాంగ్ ప్రొనౌన్సియేషన్ గా ఉన్నప్పుడు మాత్రమే అటువంటి జీవితం ఏర్పడుతుంది కానీ కొంతమంది పేర్లు ఆటోమేటిక్ బై బర్త్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళ లైఫ్ లో అద్భుతాలు సాధిస్తూ ఉంటారు సో అందులో భాగంగా విరాట్ కోహ్లీ మన క్రికెటర్ సో మనకు ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్లేయర్స్ లో విరాట్ కోహ్లీ నెంబర్ 1 పొజిషన్ లో ఉంటున్నాడు ఎందుకు ఎలా అతన పేరు ఏంటి అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది ఎక్స్‌ప్లనేషన్ ప్రకారం మీకు తెలియజేస్తాను కేవలం శాస్త్రంగా మీరు నమ్మాల్సిన అవసరం లేదు మీరు ఒకసారి ప్రాక్టికల్ గా మీరు చూస్తే కూడా మనకు అర్థమవుతాయి ఆ ఎక్స్‌ప్లనేషన్ అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విరాట్ కోహ్లీ ఆయన పేరు తీసుకుంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూస్తే నవంబర్ 5 1988 లో పుట్టాడు సో విరాట్ కోహ్లీ V I R A T కోహ్లీ K O H L I కోహ్లీ సో ఆయన పేరు बट पेर मन मूड रखा मन चूड्स हेब्रू पद्धति रेडोद पैथागरस पद्धति मूडोद जीटीआईएन प्रोनोलॉजी सिस्टम इन मूड पद्धति मन तेजे पक् मार्प मन खचित असल पेर ओक गोपतन मनि केवल टेंट सरपोदा अदृष्ट उवसर उदा पेर द्वारा मन चुके सो ई पेर चुस्ते हेब्रू अने पद्धति अंत पेर लिखे विधान मूड पद्धति अंत हेब्रू पद दी चार्जी अटोर कीरो सिस्टम उ सो वि अंत आर ई सारी ई अंटे विल वी वन वस्तु सो ई वन आर अंटे रेटे टी अंटे नागरू रेडू मूड इधी पैथागरस पद्धति तस्कते నాలుగు తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు రెండు ఆరు ఎనిమిది మూడు తొమ్మిది ఇది కాకుండా జిటిఐఎన్ ప్రొనాలజీ సిస్టమ్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ప్రపంచంలో 100 మంది సెలబ్రిటీస్ తీసుకున్న 100 మంది పేర్లో కూడా డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ కానీ లేదా డేట్ ఆఫ్ డెస్టినీ అంటారు డేట్ టు మంత్ ఇయర్ ప్లస్ చేసి వచ్చినప్పుడు డెస్టినీ అంటాం సో ఆ నెంబర్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఈ యొక్క సిస్టమ్ లో మాత్రమే ఈ రెండు సిస్టమ్స్ ఏ ఒక దాంట్లో బాగుంటుందో ఒక దాంట్లో బాగోదు అది తెలిసిన విషయమే కాకపోతే ఈ సిస్టమ్ లో మాత్రం పర్ఫెక్ట్ గా ఖచ్చితంగా ఉండి ఉంటుంది ఆ వ్యక్తి ఒక మంచి పేరు మోసిన లాయర్ అనుకోండి ఖచ్చితంగా బర్త్ నెంబర్ ఉంది పేరు మోసిన డాక్టర్ అనుకోండి లేకపోతే ఒక పొలిటీషియన్ అనుకోండి లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి వాట్ ఎవర్ ఏ ఫీల్డ్ అయినా కూడా కావచ్చు నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు మంచిగా సక్సెస్ లో ఉన్నాడు అంటే తన టాలెంట్ మాత్రమే కాదు తన పేరు కూడా ఆ యొక్క నంబర్ ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ రిలేటెడ్ గా ఉండి తీరుతుంది అని దాని యొక్క అర్థం సో ఈ యొక్క సిటి సిస్టమ్ ప్రకారం తీసుకున్నట్లయితే టోటల్ పేరు మనం చూసినట్లయితే 2 4 6 8 10 అంటే ఇది వి అంటే విలువ వచ్చి 6 అండి ఐ అంటే 9 10 9 8 అదే విధంగా 7 6 5 నాలుగు మూడు రెండు నాలుగు ఆరు ఈ యొక్క వాల్యూస్ వస్తాయండి ఎందుకంటే ఇక్కడ స్థానాల విలువలను బట్టి మారిపోతూ ఉంటుంది అన్నమాట వాల్యూస్ దాన్ని జిటిఐఎన్ ప్రొనాలజీ సిస్టమ్ అంటాం చూడండి ఐ ఇక్కడ వాల్యూ 9 వచ్చింది ఇక్కడ ఐ వాల్యూ 9 వచ్చింది అదే విధంగా ఇక్కడ ఇచ్చి ఈ రెండు సిస్టమ్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఐ ఇచ్చి ఒక వాల్యూ వచ్చింది ఇక్కడ ఒకటే వచ్చింది కానీ అదే విధంగా ఇక్కడ వస్తే ఐ ఇచ్చి 9 వచ్చింది ఇక్కడ 9 వచ్చింది సో ఇక్కడ ఎల్ అంటే 3 3 ఇక్కడేమో 7 వచ్చింది సో ఇలా వేరియేషన్స్ మారిపోతూ ఉంటాయి దానికి ఒక ఫార్ములా అప్లై చేసి మనం తెలుసుకోవాలి ఎలా ఉంది మన పేరు ఏ నెంబర్ లో ఉంది అని చెప్పి సో ఆ పాయింట్ ఆఫ్ లో అసలు మొత్తం ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి చూద్దాం ఫస్ట్ హెబ్రూ పద్ చూద్దాం సో 6 7 8 9 10 14 15 16 22 23 28 29 ఒక 3 32 వచ్చింది 3 + 2 ఎంత 5 డేట్ ఆఫ్ బర్త్ ఏంటి 5 మ్యాచ్ అయిందా లేదా
अदे विधि पैथागरस तुम तुम पद्धति इन रूम इन मूड इन 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 अरब आर मुफ मूड नलब नलब नाग तुम याब मूड वी ऐक् याब मूड रांग नंबर अटा अंत बेसिक याब मूड एम संख्य अन्ट का इन बर्त इयर तीस पदहार इरव आर वे रूप प्लस आर एम सो इला फाइव नंबर पुटे बहुत मैच अंत का ऐस पर् जीटीएन सिस्टम प्रकार चूसते तुम पद पद इवे रे इत मुफी मूड प्लस ऐदंत एम आर एमदे पदहु तुम इरवे नाग वे रूम प्लस नागे आर इक एम प्लस आर एंत पदना प्लस नागुद सो डेट आफ बर्त इला ये व्यक्ति पेरते उंटुंदो आ व्यक्ति लाइफ लो अद्भुताल साधिस्ताडु एट्टी परिस्थितुलो डाउन फॉल लाइफ रादु ओकलु वच्चिना तनु लाइफ लो एप्पुडु कैरियर परंगा फैमिली परंगा अदे विधंगा वृत्ति परंगा प्रपंचं मोत्तं कूडा मेच्चुकुने व्यक्तिगा समाजंलो ओक मंचि स्थायिलो उन्नटुवंटि व्यक्तिगा पेरु तेच्चुकुंटाडु अनि चेप्पडानिकि ए मात्रं संदेहं लेदु मी पेरु चक्कगा इलांटि नंबर्लो इलांटि डेट आफ बर्त मी डेट आफ बर्त अनुगुणंगा गनक उन्नट्लयिते तप्पकुंडा इलांटि वाळ्ळगा काकपोयिना मीकुन्न टालेंट एदैते उंटुंदो आ टालेंट परिपूर्णंगा सक्सेस रोड्कि रावडानिकि खच्चितंगा దోహదపడుతుంది ఈ ఒక ఎక్స్‌ప్లనేషన్ సో ఇలా ఇలా మీ పేరు ఉండాలని కోరుకుంటాను ఇన్ కేస్ మన దగ్గరికి కరెక్షన్ కొచ్చి సక్సెస్ అయిన వాళ్ళ యొక్క వీడియోస్ కూడా ఇప్పుడు మీరు వీడియో అయిన వెంటనే కావచ్చు లేకపోతే వీడియోకు ముందు కావచ్చు మీరు చూస్తే వాళ్ళ యొక్క మాటల ద్వారా మీరే తెలుసుకోవచ్చు ఒక పేరుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక పేరుని సెట్ చేసుకున్న తర్వాత అంటే ఈ పేరు ఎక్కడ మనం మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదండి రికార్డు పరంగా ఆధార్ కార్డు పాస్బుక్లు పాస్పోర్ట్ ఎక్కడ జస్ట్ సిగ్నేచర్ ఇంప్లిమెంట్ చేయండి ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అద్భుతంగా ఉంటుంది సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పేరు సెలెక్ట్ చేసుకుని మీ లైఫ్ లో కూడా అద్భుతాలు సాధించాలని కోరుకుంటున్నాను సో కేవలం న్యూమరాలజీ అంటే కేవలం పేరు అక్షరం మాత్రమే కాకుండా న్యూమరాలజీ తో పాటుగా పేర్ల అర్థం గురించి చెప్తుంది ప్రొనాలజీ ఆ పేర్ల ఎన్ని అక్షరాలు ఎన్ని అక్షరాలు ఉండకూడదు చెప్తుంది గ్రాఫాలజీ ఆ పేరు ఎలా సంతకం చేయాలి చెప్తుంది సిగ్నేచరాలజీ ఆ పేరు గల వ్యక్తి ఎటువంటి వాస్తులు ఉండాలి చెప్తుంది న్యూమరో వాస్తు సో ఇన్ని అంశాలు మనం తెలుసుకున్నట్లయితే తప్పకుండా మనం ఏ సమస్యలో ఉన్నా కూడా కావచ్చు సక్సెస్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఈ యొక్క స్పెల్లింగ్ ని కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా తన రాతన తల్ధన సత చేతిరాతకు మాత్రమే ఉంటుంది అనే విషయం గుర్తించండి సో థాంక్యూ వెరీ మచ్ అండి నా పేరు కురుపతి ప్రభాకర్ మా అబ్బాయి కోసం లింగేశ్వర్ గారి దగ్గరికి వచ్చాను ఏ మా అబ్బాయికి ఇచ్చిన కరెక్షన్కు మా అబ్బాయికి 1 వీక్ లోపలే జాబ్ వచ్చింది కాబట్టి నేను లింగేశ్వర్ గారికి చాలా థాంక్స్ చెప్తున్నాను నేను మన్నమారి నుంచి వచ్చాను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ తే నేను ఇంత ముందు చాలా డిప్రెషన్ గురి అవ్వటాన్ని ఎందుకంటే ఫైనాన్స్ పరంగా కానీ మా నాన్న ఇంత ముందు బైక్ కొనేదంటే కొనేకపోవడం మా అన్నయ్య ఇంత ముందు ల్యాండ్ 10 ఇయర్స్ నుంచి అతనే చేసుకుంటున్నడం 3-4 ఎకరాస్ మొత్తం తీసుకొని ఉండడం ఇవ్వండి నా డబ్బులు నాకు ఇవ్వండి అంటే ఇవ్వకపోవడం చాలా కష్టంగా ఉండేది అన్నాడు అటువంటి కష్టం నుంచి నేను గుర్తవుతుండే ఒకరోజు నేను ఛానల్లో చూశాను అయితే లింగేశ్వర్ అనే న్యూమరాలజీ సో ఇట్లా బాగుంటుంది మీరు పేర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కష్టాలు పడుతున్నారు అయితే మీరు ఏమైనా పేర్లు చేంజ్ చేసుకుంటే గోల్డ్ టైం అనేది చూడటం జరుగుతుంది అని చెప్పడం చూశాను అయితే వెంటనే సార్ దగ్గర నేను కరెక్షన్ తీసుకున్నాను కరెక్షన్ తీసుకున్న నుంచి నాకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది సార్ దగ్గర కలిసిన పేరు రామచంద్ర నాయక్ అని ఉంటే రామచంద్ర అని కరెక్షన్ ఇచ్చారు నేను 3 మంత్స్ నుంచి ఎలా అంటే ఫైనాన్స్ పరంగా కానీ బైక్ ఆ ల్యాండ్ ఏదో నాకు వచ్చేసింది చాలా బాగున్నాను మంచి ఒక గోల్ నుంచి వెళ్తున్నానంటే కారణం మన లింగేశ్వర్ సార్ అని చెప్పడం చాలా రీజన్ ఉన్నది నా పేరు పద్మ మేము చిలుకూరులో ఉంటాము టీవీలో ప్రోగ్రామ్ చూసి సార్ దగ్గర కనెక్షన్ తీసుకోవడానికి వచ్చాను సార్ దగ్గర కనెక్షన్ తీసుకుని 4 నెలలు అయింది ఈ 4 నెలల నుంచి నాకు చాలా బాగుంది ఇలా బాగుందని చెప్పి నేను మా చెల్లెలను తీసుకొని వచ్చాను నా పేరులో కొంచెం కనెక్షన్ ఉందని మార్చి ఇచ్చారు సారు ఈ కనెక్షన్ రాస్తూ ఉన్నాక నాకు చాలా బాగుందని ఇట్లా అందరు రావాలని చెప్తూ నేను సార్ దగ్గర కనెక్షన్ అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు రవిరాజు నేను మంచిర్యాల ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను మా రిలేటివ్స్కి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండే హెల్త్ బాగాలేకుండా ఇంకా ఫైనాన్షియల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఇక గోల్డ్ టైమ్ న్యూమరాలజీలో వచ్చారు తర్వాత వాళ్ళకు సక్సెస్ వచ్చింది తర్వాత మార్పు కూడా వచ్చింది సో మాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు మాకు సజెస్ట్ చేశారు ఇట్లా సార్ దగ్గరికి వెళ్ళండి గోల్డ్ టైమ్ న్యూమరాలజీ అని చెప్పారు సో నేను కూడా వచ్చాను గోల్డ్ టైమ్ న్యూమరాలజీ లింగేశ్వర్ సార్ దగ్గరికి వచ్చి కలిసి నేను కూడా కరెక్షన్ చేయించుకున్నాను నాకు కూడా బాగుంది ఇప్పుడు థ్యాంక్స్ టు గోల్డ్ టైమ్ న్యూమరాలజీ లింగేశ్వర్ సార్ నా పేరు మనోహర్ నేను లాస్ట్
2013 మార్చిలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ని రిటైర్ అయ్యాను. మా అబ్బాయి ఎం నవీన్, వాడు ఎంబీఏ చేశాడు ఫైనాన్స్. వాడు అక్కడిక్కడ జాబులు ట్రై చేస్తూనే ఉన్నాడు. ఏమంతా ఈ సరిగ్గా దొరకలేదు వాడికి. లింగేశ్వరరావు గారి ప్రోగ్రాం చూసి మా అబ్బాయికి థాట్ వచ్చింది, నాన్న ఒకసారి పోయి సార్ని కలుద్దామని. సరే మా అబ్బాయిని తీసుకుని లింగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన కొన్ని మార్పులు చేశారు, పేర్లో కరెక్షన్ చేశారు. ఆయన కరెక్షన్ చేసి ఇన్ని కోర్సులు చేయమని చెప్పారు. అది ఆయన చేసిన మహత్యమో గాడ్ గిఫ్టో. ఒక కోర్సుకే మా వాడికి జన్పాక్లో జాబ్ దొరికింది. లింగేశ్వరరావు గారి ద్వారా నాకు రిటైర్మెంట్ లైఫ్ జర ఓకే అయింది, టెన్షన్ తగ్గింది నాకు. లింగేశ్వరరావు గారికి ఎంతో రుణపడి ఉన్నారు.